ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము అపస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనం ప్రభు అయిన కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముతున్నాము కదా అలాగే వారును రక్షణ పొందుదురు అనెను దేవుని బిడలారా ఈ వచనం యొక్క వివరణ ఆత్మీయార్థం తెలుసుకుందాం అప్పుడు పేతురు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాడు ఈ నియమాలను గైకొనడం ద్వారా యూదులే తమను తాము రక్షించుకొనలేకపోతున్నారు యూదులు కూడా అన్ని జనుల వలె విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడుతున్నారు ప్రభువైన యేసు కృపచేతే మనము అంటే యూదులు రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా అలాగైతే వారును రక్షణ పొందుదురు అన్నాడు పేతురు ఆ విధంగా ధర్మశాస్త్రానికి అయికొనడం వల్ల యూదులు రక్షింపబడకపోతే అన్ని జనులు ఏ విధంగా రక్షింపబడతారు అన్నది ప్రశ్న దేవుని బిడ్లారా నీవు నేను మనమందరము ఈ లోకములో కేవలం ప్రభు అయిన ఏసయ్య కృప చేతే మనము రక్షణ పొందాము అన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు నీవు నేను యేసు క్రిష్ణనందలి విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృప ద్వారా రక్షింపబడితే మీ గనుక ఇక వయసక్యం కాని భారాలు ఎవరి మీద మోపకుండా మనమందరము కూడా ఆ కృప మీద ఆధారపడి కృతజ్ఞతా భావముతో ప్రభుని స్థుతిస్తూ ముందుకు సాగిపోవాలి ఎందుకంటే మన జీవితంలో స్వనీత అనేది మనకు రక్షణ ఇచ్చే పనైతే యేసు ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి కన్యగర్భాన పసురు తొట్లో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి పంతి పిలాత్ అధికారం కింద శ్రమపడి చనిపోయి మూడు మూడుదినములు లేయాల్సిన అవసరం లేదు మనకు ఉచితంగానే పరలోకం నుండి రక్షణ ఇవ్వగలడు కాబట్టి ఆ విధముగా మనకి మనకు రక్షణ రాదు అని దేవుడే మానవుడిగా దిగివచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని విమోచించి మనల్ని రక్షించాడు ఆ విధంగా ఆ శిలువ కార్యాన్ని నమ్మడమే విశ్వాసం అదే దేవుడు మనల్ని కృప ద్వారా క్షించడం అంటే మన కొరకు మన స్థానములు అంటే ఒక పాపికి ఏ శిక్ష అయితే వస్తుందో ఆ శిక్ష ఆ ప్రభు మన స్థానములు అనుభవించి ఆయన నమ్మడం ద్వారా మనకు నీతి వస్తుంది అన్న విషయాన్ని తెలియచేశాడు గనక అట్టి విశ్వాసములో ముందుకు సాగిపోయే కృప దేవుడు మీకు సహాయం చేయనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్